మదిల మాటకు స్వాగతం. ఇవాళ మన గెస్ట్ ఎవరనుకుంటురా, ది యూట్యూబ్ స్టార్ శ్రీముక్కుల పెద్ద నాన్న మా చిన్నాన్న సుధాకర్. నమస్తే, మంచిగున్నారా? మంచిగున్నా. హ్యాపీ. హ్యాపీయా? ముఖంలో కానొస్తుంది. కాదు కానీ జుట్టు అంతా ఒరిజినల్ అయినా కాదు డౌట్. ఎంత ఒరిజినల్? ఒకసారి గిట్లా ఇక మీరు పీక్కొచ్చు కావాలి. పీకే నేను వీకలే, ఆయనతో వచ్చింది అనుకో ఇజ్జతి పోతుంది. లేదా? అంత ఒరిజినల్? అంత ఒరిజినలేనా? మంచిగా ఉంది. ఇది ఒరిజినల్, ఇది కూడా ఒరిజినల్. ఇది గ్యారంటీ. ఇది గ్యారంటీ. దీనికి ఇయ్యలేం కానీ దీనికి ఇయ్యొచ్చు. ఎండ వచ్చినా వాన వచ్చినా ఇంకేది వచ్చినా ఇది మాత్రం ఇలాగే ఉంటుంది. వైట్ ఉన్నారనుకోండి, వైట్ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే కొద్దిగా ఎండకు వెళ్ళేసరికి మొత్తం నల్లగైపోతుంది. మేము ఎప్పుడో ఒకలాగా ఉంటాం. గ్యారంటీ కలర్, గ్యారంటీ హిట్, గ్యారంటీ సుధాకర్. యెస్ యెస్. సూపర్. సూపర్. ఎట్లుంది లైఫ్? ఎట్లుంది? చాలా హ్యాపీగా ఉంది. చాలా ఏమంటారు, కొత్త సంవత్సరం ఇంకా హ్యాపీగా ఉంది. ఎందుకు హ్యాపీగా ఉంది అంటే రీసెంట్గా మా అమ్మ నాన్నకు షష్ఠి పూర్తి చేశాను. అది చేసిన తర్వాత అంటే నాకు ఒక డ్రీమ్ అనమాట, అమ్మ నాన్నకు ఏదో చేయాలి. నా దగ్గర ఒక 1 లాక్ ఉందనుకుంది, ఆ 1 లాక్ తీసుకెళ్ళి మా నాన్నకి ఇస్తే ఓకే, తర్వాత అది హ్యాపీ ఉండదు నాకు అనిపిస్తుంది. అలా అది కాదు, వాళ్ళకి ఏదో చేయాలి. ఏం చేస్తే బాగుంటుంది అంటే మా ఫ్రెండ్ సలహా ఇచ్చాడు, వాళ్ళిద్దరికి షష్ఠి పూర్తి లాంటిది ఉంటుంది. అంటే ఇద్దరికి కలిపి వాళ్ళ బంధువులు, చుట్టాలు, ఫ్రెండ్స్, ఆయన టీచర్, రిటైర్డ్ హెడ్ మాస్టర్, ఆయన కూర్చోబెట్టి వాళ్ళకి పూజ చేసామనుకో, భగవంతుని పూజ చేసినట్టు, అమ్మ నాన్న చేసి భగవంతుని చేసినట్టు వాళ్ళిద్దరు కూర్చోబెట్టి చేసామనుకో, వాళ్ళు చాలా హ్యాపీ వెళ్తారు. ఆ చిన్న లైన్ చూసి నాకు చాలా మంచిగా అనిపించింది. మా వాళ్ళందరూ గ్యాదర్ చేసి, మా అన్న మా తమ్ముని గ్యాదర్ చేసి ఆ ఫంక్షన్ చేశాను. గ్రాండ్ సక్సెస్. మా అమ్మ మా నాన్న ఫుల్ హ్యాపీ. బిందాస్. ఎన్నో కొడుకు? నేను సెకండ్ కొడుకుని. సెకండ్? మీకన్నా ముందు ఒక అన్న ఉన్నాడు. అన్నాడు. నీ మీదనైతే బరువు బాధ్యతలు ఏముండే, నడుమలు ఉన్న వాళ్ళు అల్కా ఉంటారు. అబ్బా ఏం చేసినా పడది, ఏమైనా కాదు. ఎప్పుడు సేఫ్ జోన్లు ఉంటారు. నువ్వు కూడా సేఫ్ జోనేనా? బాగా. బాగానా? బాగా సేఫ్ జోన్. అసలే మనం ఆర్టిస్ట్లం ఇంకెంత సేఫ్ జోన్లు ఉంటాం కదా. ఆర్టిస్ట్ ఎలా వచ్చాడు? మా నాన్న ద్వారానే వచ్చాడు. ఎలా అంటే మా నాన్న మంచి ఆర్టిస్ట్. అవునట కదా, మీ నాన్న అప్పుడు చిన్న ఉన్నప్పుడు మన ఊర్లలో పెడతారు కదా డప్పు కళాకారుడు. డంచక్ డంచక్ మామూలు కాదు. నీకొచ్చా? నాకు వచ్చు, కానీ మా నాన్నంత కాదు. కాదు. మాకు ఫోక్ సాంగ్స్ ఇవన్నీ ఓకే. అప్పట్లో మా నాన్న ఇప్పుడు తిరిగి శారదా కళానికేతనని అప్పట్లో కొన్ని కల్చరల్ ఈవెంట్స్ చేస్తే అతని టీంలో నేను తిరిగామని. అప్పుడు చిరంజీవి గారు సాంగ్స్, గ్యాంగ్ లీడర్లు, గరాణమోళ్ళు, ఏదో అప్పట్లో మనం ఇదనమాట కుమ్మి బంగారు కోడి పెట్ట చికి చికి చేయడం అలాంటి పాటలు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అప్పుడు మా నాన్న మాతో చేయించేవాడు. అలా మా నాన్న నుంచి ఈ లక్షణాలు వచ్చినాయి. నీకు ఒక్కడికేనా? నాకు ఒక్కడికి అంటే వచ్చింది అంటే మా తమ్ముడు ఉన్నాడు కదా అడప దడప, నేను మాత్రం పూర్తిగా తీసుకొని 100% న్యాయం చేశాను. మరి మీ నాన్న టీచర్ కదా, టీచర్ అయినా కానీ వీటిలో మీద ఎట్లా ఇంట్రెస్ట్? అట ఆయనకు ఏదో మళ్ళీ కళారంగాన్ని ఎలా పెట్టుకున్నాడో తెలియదు. మొత్తానికైతే ఆయనకు డప్పు వాయించడం, పాటలు పాడడం, హార్మోనియం వాయించడం ఇవన్నీ నేర్చుకున్నాడు. నేర్చుకుని ఒక శారదా కళాన్ని పెట్టుకొని ఒక 10 మంది, మా నాన్నదే మహబూబ్నగర్లో పెట్టుకొని ఒక 10 మంది అందులో సభ్యులు అనమాట, మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసి టీంకి వెళ్ళి గద్వాలు, వనపర్తి కొన్ని ఏరియాలు వెళ్ళి షోలు చేసేవాడు. అట్లా మొత్తం మ్యాక్సిమం తిరిగారు మ్యాక్సిమం. అప్పుడు మనం చిన్నగా లేదు. అక్కడ మా నాన్న కూడా నేను గెంతేవన్నాడు, చిన్న గెంతేవాన్ని. అరే వీడు ఏదో చేస్తున్నాడు బాగుండదు అని నన్ను పట్టుకొచ్చి నన్ను కూడా వదిలేదు. అందులో దుబ్బితే నేను కూడా ఆర్టిస్ట్ అయిపోయాను. ఆయన చేసే ఆ చిన్న చిన్న డ్రామాలు నాకు మైండ్లో పడిపోయి చదువుతూ ఓకే, చదువు ఓకే, కానీ దీనికి వెళ్ళిపోయాను. అంతే. ఇప్పుడు పండిత పుత్ర పరమస్ ఉంటా అంటారు. మీ నాన్న చదువులు చెప్పి హెడ్ మాస్టర్ అయిపోయాడు, ఇంట్లో సక్సెస్ అయినావు. మరి అది అది ఆ సామెత తప్పు అని ప్రూవ్ చేసినావు. మరి చదువులా? చదువు కష్టం అండి. ఆడ ఆడ ఈ శాస్త్రం కంపల్సరీ పెట్టాల్సిందే. చదువు ఎందుకు? ఒక నిమిషం. చదువు అంటే ఒక నిమిషం, డిఎస్సీ వరకు వెళ్ళాము మేము, రాశాను. అక్కడ చిరంజీవి, బాలకృష్ణ వీళ్ళు కనిపిస్తున్నారు. క్వశ్చన్ పేపర్ రాలేదు. ప్రామిషన్స్ నిజం. ఇట్లా రాస్తుంటే మెగాస్టార్ చిరంజీవి, రాస్తుంటే బాలకృష్ణ, తర్వాత నాగార్జున, వెంకటేశన్. మా నాన్న నీ వల్ల కదరా దొబ్బే. లేకపోతే నువ్వు టీచర్ అవుతుంటేవా? టీచర్ అవుతుంటేనే కానీ నువ్వు మంచి ఎంటర్టైన్ చేసే టీచర్ అవుతుంటే అందరి లెక్క పాటలు చెప్పిపోవడం అది కాదు. కానీ ఒకవేళ టీచర్ అయితే ఏం సబ్జెక్ట్ చెప్పాడు సుధాకర్? సోషల్ అంటే చాలా ఇష్టం, దాని గురించి మాట్లాడామని. ఇంకోటి ఏంటంటే ఓకే అది పక్కనంటేస్తే సబ్జెక్టు గురించి, మా ఇంట్లో ముగ్గురు టీచర్లు ఉన్నారు. వాళ్ళు మా ముగ్గురు, మా బావలు ముగ్గురు టీచర్లే. అయ్యా పెద్ద బావ టీచరే. బావలు అంటే మా అక్క. మీరు మొత్తం ఆరుగురా? ఆరు. పెద్ద పెద్ద ఫ్యామిలీ. ముగ్గురు మొగలు, ముగ్గురు ఆడపిల్లలు. ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు బావల టీచర్లు. ముగ్గురు బావల టీచర్లు అంటే నలుగురు టీచర్లు. మీ నాన్న టీచర్ కదా. అమ్మా మొత్తం ఎడ్యుకేషన్ ఫ్యామిలీ. అవును నిజంగా. మా నాన్న ఏం చేశాడంటే వీడిని కూడా నా కొడుకుని టీచర్ చేయాలనే కోరికతో అనుకున్నాడు. మనం ఇక్కడ వాచర్ అయ్యాము. వాచర్ అవ్వలేదు.
నేను చాలా హ్యాపీ రా. టీచర్ అయ్యామనుకోండి ఆ స్కూల్కి ఆ ప్రాంతానికే పరిమితం. ఇప్పుడు ఇంతమందిని కొన్ని కోట్ల మందిని మనల్ని గుర్తుపెట్టుకొని నవ్వుతున్నారు, మనం ఎంటర్టైన్ చేస్తున్నాం, ఇంతమంది దృష్టిలో ఉన్నాడు. మా నాన్న దగ్గరికి వెళ్ళి మీ వాడు బాగా చేశాడండి, నిన్న కామెడీ బాగా చేశారండి, పటాసులు బాగా చేశారండి, జబర్దస్త్లో బాగా చేశారంటే మా నాన్న ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడు. సబ్జెక్టు నీ కొడుకు బాగా చెప్తున్నాడు సబ్జెక్ట్ అనేది నాకే ఎప్పుడన్నా ఇట్లా అనుకున్నావు అసలు నేను ఈ స్టేజ్కి పోగలుగుతా అని? అసలు అనుకోలేదు, అసలు అనుకోలేదు, నిజం చెప్తున్నాను. అంటే ఇప్పుడు మన తెలంగాణలో ఇట్లా ఇంట్రెస్ట్ పెట్టినా కానీ ఏడుదాకా వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ, చాలా తక్కువ, చాలా తక్కువ. వేల మీద కూడా లెక్క పెట్టినా కష్టమేమో, అవునా? చాలా కష్టం. నీకేం అట్లాంటివి లేదా తెలంగాణ ఆంధ్ర నీకేం చూడలేదు? చిచ్చి అలా ఏం లేదు నాకు తెలంగాణ ఆంధ్ర అని అసలు ఏమీ లేదు. ఒకటి ఏంటంటే మనం ఎక్కడున్నా తెలంగాణలో ఉన్నా ఆంధ్రలో ఉన్నా రాయలసీమ ఉన్నా డెడికేషన్తో వర్క్ చేస్తే కంపల్సరీ వాడు అనుకున్న సాధిస్తారు. నేను అప్పట్లో వచ్చి కష్టపడ్డాను కాబట్టి, అంటే నాతో పాటు చాలా మంది కష్టపడ్డారు, అందరు కష్టాలు పడ్డారు. అదృష్టం ఉండాలి. ఏ కొద్దిగా కాదు, చాలా ఉండాలి. కిలోమీటర్ ఉండాలి. నాకు తెలియదు మొత్తానికి అయితే, నేనైతే అప్ అండ్ డౌన్ చేసేవాన్ని అప్పట్లో. మహబూబ్ నగర్ హైదరాబాద్ కి అప్పుడు గౌలిగూడ ఉన్నది. గౌలిగూడ గల్లి కాడ గోల చేసిన, కాచిగూడ స్టేజ్ కాడ కాపు కాసిన ఆయన, పోరి పసందే లేదురో పోరి పట్నంగా అదందిరో అని అప్పట్లో పాట బాగా ఫేమస్ పాలమూరులో, జంగిరెడ్డి గారు పాడారు అనుకుంటా. ఆ పాట నేను రెగ్యులర్గా వినేవాడిని. ఈ గౌలిగూడ బస్ స్టాండ్ దగ్గర మనదే మన డ్యూటీ, ఎర్లీ మనకి దిగాలి, బ్రష్ చేసుకోవాలి, మన స్టూడియం పడి జంపు. అసలు సుధాకర్ గారు జోక్ చెప్తారు అద్భుతం. ఇప్పుడు మనకు ఒక జోక్ చెప్తారు, అమ్మో చెప్పాలా? మీరు జోక్ చెప్పకపోయినా మీ ఎక్స్ప్రెషన్ కి మేము నవ్వుతాం అనుకోండి, కాకపోతే మొత్తం జోక్ ని కంప్లీట్ చేస్తారేమో అని చూస్తున్నాం. మొన్న రీసెంట్ కూడా అడిగారు, శ్రీముఖి మీ కూతురు కదా, అదంటే అమ్మాయి తెల్లగా ఉంది, మీరేంటి ఇలా ఉన్నారు అన్నారు. మీ నోళ్ళ మా అన్నవాడారా, మీ ఇంట్లో పీరియల తిట్టాను అని. అరే ఒక ఇప్పుడు తల్లి తల్లి తండ్రి తండ్రిని బ్లాక్ ఉంటే తల్లి వైట్ ఉంటుందిరా అనుకోరా, అనుకుంటే ఏమవుతుందిరా, తెల్లగా పుట్టిండు నల్లగా పుట్టిండు ఇప్పుడే తెల్ల పుట్టి అనుకోవచ్చు కదా. అలా అంటే మా ఇంట్లో మా ముగ్గురు అక్కలు తెల్లగా ఉంటారు, మా ముగ్గురు అన్న నల్లగా ఉంటారు. మేమేం చేసిన తెలివి తెలివిగా మా నాన్నని వెళ్ళే గోకినాం, ఏ నాన్న నాన్న అట్లా కాదు, మాకు వచ్చే పిల్లలు మాత్రం తెల్లగుండాలి 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 అంటే మేము తెల్లగా తెచ్చుకుంటారు, పిల్లలంతా తెల్లగా పుట్టిండ్రు, అయిపోయింది జనరేషన్. ఇప్పుడు జోక్ చెప్పాల్సిందే, అటు ఇటు తిప్పి జోకును మప్పిపించిన నేను ఊకోని. మళ్ళీ జోక్ ఉంది కదా, నేను జోక్ చెప్పొద్దు మామూలు దీనికి వెళ్ళిపోయిన టాపిక్ లో నేను లేదు. పెద్ద నాన్నతో జోక్ చెప్పకపోతే ఎంత మంది హట్ అవుతారు నీకు తెలుసా? సుధాకర్ ఏమన్నా అంటే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకుంటారు నీ అభిమానులు. యూట్యూబ్ స్టార్, యూట్యూబ్ స్టార్ అని చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళకందరూ థ్యాంక్స్ చెప్పాలండి. వాళ్ళు నిన్నేమన్నా అన్నగాని ఊకునేటట్లు లేదు కదా సంఘం అంతా. కొడతారు సంఘం, నువ్వే క్రియేట్ చేసి. చిచ్చిచ్చి నేను చేయలేదు, అభిమానులు పుట్టుకొచ్చారండి. నా జోకులు విని ఒక్కొక్కరికి పిచ్చెక్కిపోయింది, అబ్బా ఎంత అద్భుతంగా చెప్తున్నాడు సుధాకర్, ఇంకొకరు చెప్పవా ఇంకొకరు చెప్పవా ఇంకొకరు చెప్పవా. కొంతమంది అయితే దూకి పారిపోయిన ఉన్నారు, కొంతమంది అలిగిపోయినారు, కొంతమంది కింద పడ్డారు, కొంతమంది మూర్చరోగం వచ్చింది. చీమ ఏనుగు జోక్ చెప్తా. చీమ వాళ్ళ ఇంట్లో పెళ్లి, చీమ ఇంట్లో పెళ్లి జరుగుతుంది. ఏం చేయాలి పెళ్లి? షామియాన్ వేయాలి కదా. షామియాన్ అంటే ప్రాబ్లం అవుతుంది, ఏం చేయాలి అర్థం అవుతుంది. ఏనుగు బాగా ఫ్రెండ్ అనమాట. ఏనుగు దగ్గరికి వెళ్ళి, ఏనుగు ఏనుగు మా ఇంట్లో పెళ్ళి ఉంది, కొద్దిగా నువ్వు వేసుకొని నిక్కరిస్తావా అన్నది. అంటే నాకు ఒకటే నిక్కరు ఉంది, నన్ను ఏం చేయండి అంటే ఈ పెళ్ళేంత వరకు ఇంట్లోనే ఉండు, దయచేసి నా దయచేసి ఆ నిక్కరిస్తే ఆ నిక్కరిసుకొని షామియాన్ వేసుకుంటా, తర్వాత నీకు ఇచ్చిస్తా అంటే సరే అది ఇచ్చిస్తా. ఆ నిక్కరు తీసుకొని షామియాన్ వేసుకుని చీమ ధూమ్ దాం పెళ్ళి చేసినారు, కానీ అనుకోకుండా నిక్కర్ మొత్తం అంటుకపోయింది పెళ్ళిలో. అది చూసిన ఎట్లా నవ్వుతున్నావు? అదే నాకు కోపం వస్తుంది, అక్కడ నవ్వరు అలిగిపోతున్నారు. ఇంత క్లోజ్అప్ లో చూడలేరు కదా వాళ్ళు. అవునా, చూస్తున్నా కదా. ఇప్పటికే దానికి బట్టలు లేవు తెలుసా, అది అక్కడే ఉంది ఇంట్లో. నేను నవ్వించిన అయిపోయింది, నేను పోయి మొత్తం అందరికి ఇప్పుడు నేను నవ్వించినని. నాన్ వెజ్ జోక్ చెప్పిన బాగుంది జోక్. ఇది నాన్ వెజ్ కాదా? ఇప్పుడు జంతు రక్షణ సంఘ పోలు వచ్చి మన ఇద్దరు నేసుకుంటారు. ఏమండి జంతు రక్షణ సంఘం? వాళ్ళకి చెప్పాలి బట్టలు వేసుకుంటారు జంతువులేనా? అది మా ఊహ. ఊహ ఊహించుకోండి, ఊహ ఆహారాలు తెలిసి. అమ్మో మస్తు కష్టం నీ తను చూసిన. అసలు సుధాకర్ డైలాగ్లను గుర్తుపెట్టుకోడు, జోకులు చెప్పారని అన్నారు కదా రవి, చూసుకో ఎంత మంచిగా చెప్పిండు. మీరు అసలు నాలాగా కోఆపరేట్ చేయట్లేదు. రవికి కుళ్ళు కుళ్ళు, నేను మేము ఒకటే ఫ్యామిలీ కదా, నేను శ్రీముఖిది మనోడు, ఎట్లా అంటే కుళ్ళు. ఇప్పుడు మీరు రాగానే ఇట్లా మొహం పెట్టుకొని నవ్వాలన్నట్టు అది సునామీ గాలను పెట్టాట.
వాళ్ళు రచ్చగాలను పెట్టారు. ఆ రచ్చగాల బ్యాచ్ కదా, కుళ్ళు ఎక్కువ మరొకటి చెప్పడం రాదు, ఏదో కంటెంట్ చేయరు, ఏదో అంటారు. అది నాకు నచ్చదు కదా. మేము ఎంతో ప్రాక్టికల్ వెళ్తుంటాం, కంటెంట్ వస్తాం, ఒక పద్ధతిగా ఉంటుంది. మా కంటెంట్ ఎట్లున్నది సార్, ఇలా చేస్తాం, పెద్ద నాన్న వదులు వస్తాం, ఇట్లా కూతురిస్తుంటది, కూతురిస్తుంటది, ఎన్ని వదిలేదు సార్. మేము అస్సలు తట్టుకోలేరు కొంతమంది అయితే. ఎన్ని అన్నిసార్లు మీకే కదా టైటిల్. అంతే కదా, చిన్నప్పటి నుంచి అంతే. బాగా చెప్పినావు సుధాకర్ జోక్. సరే కానీ నా సుధాకర్కి జ్ఞాపక శక్తి తక్కువ అన్నట్టు నిజమా? జ్ఞాపకశక్తి అంటే ఇప్పుడు నేను ఆపకుండా 100 సాంగ్స్ పాడతాను రా. 100 సాంగ్స్ ఆపకుండా పాడతాను. ఏ సాంగ్స్ అన్న, బాలుగారి, ఇళయరాజు గారి అన్నీ పాడతాను. భాస్కర్ ఏదో అంటున్నాడు అన్న, నువ్వు పాటలు ఎంత అద్భుతంగా పాడుతావు, ప్రతి పాత్ర ప్రతి పాటను గుర్తుపెట్టుకుంటావు. డైలాగులు ఎందుకు గుర్తుపెట్టుకోవంటే పాటల మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది. డైలాగ్ నువ్వు ఇంట్రెస్ట్ పెడితే ఆటోమేటిక్ వస్తుంది. ఒక మనిషికి మెమొరీ ప్రాబ్లం ఉండదు, వానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మనకు స్పాంటినిటీ మీద, మనకు స్పాంటినిటీ ఉందని గట్ ఫీలింగ్ అంతేనా? గట్ ఫీలింగ్ రా, ఉన్న స్పాట్లో నవ్వించాలి అంతే. అంతే, నేను ప్రిపేర్ అవుతా, రాసుకొచ్చాను. ఒకసారి కోపం వచ్చేసి రాసుకొచ్చాను, ఒక డైలాగ్ మర్చిపోయాను, జోక్ తీసాను, తీసి నెక్స్ట్ జోక్ కాచుకోవడం చెప్పారు. ఇలా అది కూడా టెలికాస్ట్ చేశారు. అలాగే కర్మ నీకు చెప్తారా లేదా? మీరు వినండి రా, విని ఆనందించండి రా, ఎంజాయ్ చేయండి రా. చెప్పేవాడు వచ్చాడు మీకు, చూసి చెప్పడం ఏంటంటే నా ఇష్టం. జోక్ చెప్పమన్నారు, చూసి చూడద్దు అని చెప్పలేదు. అంతే అంతే, అది ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు నవ్వు రండి, నేను అడుగుతున్నాను. అడుగుతున్నా? అంతే, మీ ఇష్టం అది. అంతే, బాగా ఇమిటేషన్స్ కూడా చేస్తారట కదా. గాలిపటాలు, గాలిపటాలు. అసలు ఈ గాలిపటాలు నిజంగా నాకు తెలియదు ఆ పేరు ఎందుకు వచ్చిందో. నిజం అంటే ఇప్పుడు దొంగనైనా నేను నిజాయితీగా చెప్తున్నా, తెలీదు ఎందుకు వచ్చింది అసలు ఆ పేరు. సంక్రాంతి రోజు గాలిపటాలు మామూలు ఎగరేస్తుంటాం కదా, అది నాగేశ్వరరావు ఎగరేస్తే ఎలా ఉంటుంది, రామారావు గారు ఇస్తే ఎలా ఉంటుంది, ఆయన ఎగరేస్తే ఎలా ఉంటుంది, ఇలా అందరికి ఇచ్చుకుంటూ వస్తే అది స్టైల్ వచ్చేసింది. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, నాగార్జున ఇలా అంటే టకటకటక వచ్చేసి మొత్తం పవర్ స్టార్, పవర్ స్టార్, పవర్ స్టార్, ఇంకా పవర్ స్టార్, అది పవర్ స్టార్, మహేష్ బాబు, మహేష్ బాబు, మహేష్ బాబు మూమెంట్స్ ఎక్కువ ఉండవు, డ్యాన్స్లో ఉంటుంది మూమెంట్, ఆయన ఫేస్లో ఫీలింగ్స్ ఉండవు తక్కువ. డైలాగ్ డెలివరీలో అద్భుతంగా చెప్తారు ఆయన. డ్యాన్స్లో ఎలా ఉంటుంది అంటే ఆ పాటకు తగ్గట్టు చేస్తారు. అంటే మనం దాన్ని పట్టుకోలేము, కొద్ది కొంతమంది ఆర్టిస్ట్ పట్టుకోలేము, కొంతమంది ఆర్టిస్ట్ పట్టేయచ్చు. అది తర్వాత బ్రహ్మానందం, రవితేజ, రవితేజ, అది నాగార్జున, నారాయణమూర్తి, నారాయణమూర్తి, ఏమైంది, అందుకే చెప్పాను నాకు ఎమోషన్ తాపలేరని. సూపర్ చేసినావు. అవునా? అంటే ఇది వాళ్ళ ఆహోభావాలు, వాళ్ళ ఫేస్లో ఫీలింగ్స్ పెట్టి మనకు గాలిపటలు ఎగిరేస్తే ఎలా ఉంటుంది. ఇది ఒక 4000 షోస్ చేసాను. మిమిక్రీ చేస్తాడు, మిమిక్రీ చేసేవాని, కానీ మిమిక్రీ ఆర్టిస్టులు బాధపడతాను. నేను చేస్తా ఎందుకు, అంత అద్భుతంగా చేస్తావు, అంత అద్భుతంగా చేస్తా, వాళ్ళ పొట్ట కొడతామా, పొట్ట కొడతా, ఎందుకు పొడదామని. వద్దు పెద్ద నాన్న, మనం మన పొట్ట నింపుకున్నాక ఇంకొకళ్ళ పొట్ట గురించి ఆలోచిద్దాం. మనం దొంగలం, స్వార్థపరులం. అంతేనా? అంతే. ఇప్పుడు చెప్పు, ఎవడు కూడా చేతి కింద బతకడం తప్ప మాకు వేరే దారి లేదు. వీడి పోయాడు, వీడి స్థానంలోకి నీ వస్తావా? ఒక్క అడుగు, ఒక్క అడుగు. ఇది పోటీ ఏరియా, మా వాళ్ళు బ్రతుకుతున్న ఏరియా. ఇదే నేల మీద గంజి కెడతాం, గుడ్డ కెడతాం, కడుపు మడితే కన్నీళ్ళు మింగి బతికాం. ఇప్పుడు ఆ కన్నీళ్ళు మండై ఎవడైనా వస్తే అప్పలాయుడు, దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో వచ్చిన, పోటుకొస్తవల్లెక్కన పోటెత్తాయి. తీరాల్లో కిరటాలు పోటె, తీరాల కిరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. ఛత్రపతి అనాలా నేను? అందుకే సుధాకర్ నీకు ఫ్యాన్స్ ఉన్నది నిజంగా. చూసినవా డైలాగు మధ్యలో సమర్పయామి, అయినా సరే కంటిన్యూ చేసింది. అందుకు సుధాకర్ అసలు ఆపలేదు, చూసావా? ఆపలేదు. సునామీ లాగా పోతనే ఉంటాం. మీరు రేటింగ్లు కట్ చేసుకుంటారా, డైలాగ్ అలాగే పెడతారా, నాకు సంబంధం లేదు. అది మాకు సిగ్గు లేదు కదా, సూపర్ కదా. సిగ్గు లేని టైటిల్ బాగుంది, నాకు నచ్చింది. అందుకే సిగ్గు లేని సుధాకర్ ఎలా ఉంది టైటిల్ పండక్కి? సిగ్గు నేను అన్నాను ప్లీజ్ వద్దా. కాదు కానీ జబర్దస్త్ లో నరేష్ ఉన్నాడు కదా, నరేషన్ తీసుకొచ్చింది నువ్వేట కదా? నరేషన్ ఎక్కడ దొరికింది అన్న నీకు? వాడు అన్నపూర్ణ స్టూడియోలో సంచరిస్తుండే చిన్న జీవిలాగా పాపం. అంటే అందరికి ఒక డౌట్, ఆయనకి ఏజ్ ఎంత? మీరు బాలల హక్కులను తొక్కేస్తున్నారు, బాల కార్మికులను పని చేయించుకుంటున్నారు అని అంటుండ్రు. ఇప్పుడు ఏజ్ గురించి క్లారిటీ కావాలా, నేను చదువుతుండో క్లారిటీ కావాలా? వాడు వానికి 15 సంవత్సరాలు అండి. 15 సంవత్సరాలు చిన్నోడే లేని పాపం వాడు. అంటే దేవుడు ఏంటంటే పండి, ఇది పెంచలేదు,
ఇది బాగా పెంచాడు, మంచి మామూలు మెమొరీ కాదాడు. ఇప్పుడు భాస్కర్ ఒక డైలాగ్ ఇది చెప్పాలరా ఇలా అంటే దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఎలా చెప్తాడు, కావంటే ఇంకా కొద్దిగా మసాలాలు అవి వేసి చెప్తుంటాడు అన్నమాట. అద్భుతమైన మెమొరీ వాడు. అది మనం చూసి మనం హ్యాపీ ఫీల్ అవ్వాలి. అలాగే కానీ బాలలు తీసుకొచ్చారు అవి తీసుకొచ్చారు పక్కనెట్టేస్తే వాళ్ళ టాలెంట్ మీకు పబ్లిక్ తెలిసింది కదా. ఇంకోటి వాళ్ళు డెడ్ పూర్, పాపం చాలా పూర్ వాళ్ళు. ఇప్పుడు నేను భాస్కర్ ఏదో మేము చేసామని కాదు, వాడు లక్కీగా మాకు దొరికాడు, మా టీంలో వేసుకున్నాం, వాడు మాతో రన్ అవుతున్నాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చాలా హ్యాపీగా ఉన్నారు. ఆడు మామూలుగా అది ఇప్పుడు వాడు తొడగొట్టినాడు, అన్నా మీరున్నంత కాలం నేను హ్యాపీ అన్న అన్నాడు. మేము ఇక్కడ పోతాం రా అని చెప్పాను. మమ్మల్ని వదిలిపెట్టి పోడు కష్టం. వాడిని నేను తీసుకొచ్చిన మాట నిజం, కానీ వాడిని ఎలా అయితే బాగుంటుంది అనేసి రాసింది మాత్రం, వాడిని ఎంకరేజ్ చేసి మాత్రం భాస్కర్. వాని మీద స్కిట్ రాసి వాని ఇలా యూజ్ చేసుకుంటే జబర్దస్త్ అంటే ఏదో అంటే నిజం చెప్తున్నా, మనం కెమెరా ముందు ఏం మాట్లాడదు, బూత్ జోకులు వేస్తారు ఏదో అని అనుకుంటారు, కానీ కంటెంట్ తో కూడా నవ్విచ్చంటే ఆ స్కిట్ గా సూపర్ కదండి కదా. ఇప్పుడు జబర్దస్త్ లో మీరు టీమ్ లీడర్ కాకుండా, టీమ్ లీడర్ కాకుండా ముందే 80-90 స్కిట్లు చేసిండ్రా. 160 వరకు చేసింటాను. ఫస్ట్ చంద్ర టీం లేదు, బతుకు ఒక జట్ కాబట్టి పొట్టు పొట్టు దంచుకున్నారు కదా, బట్టేబాజి బాడక వాడు కాడితే దిమ్మ తిరిగిపోయింది. అదే ఫస్ట్ ఫస్ట్ స్కిట్ జబర్దస్త్ ఫస్ట్ స్కిట్ అదే, అదేనా ఫస్ట్ స్కిట్ అదే, విన్నింగ్ స్కిట్ అదే. అక్కడ ఎంట్రీ అదిరిపోయింది అసలు. మానోడు చంద్ర గారు ప్లే కాడితే దిమ్మ తిరిగిపోయింది నాకు. పెద్దనాన్న నీ లవ్ స్టోరీ, నీ పెళ్లి స్టోరీ, పెళ్లి చూపులు అదే చెప్పవు ప్లీజ్ పెద్దనాన్న. నేను ఒకసారి ఏంటంటే రెడీ అయ్యాను బస్టాండ్లో, అమ్మాయిలు బస్టాండ్లో ఉంటారు కదా, బస్టాప్లో నిల్చుంటారు, మనం బీట్ కొడదామని బస్టాప్ నిల్చుకొని దూ మంచి క్రాఫ్ట్ సెట్ చేసుకుని, అప్పుడు ఈ క్రాఫ్ట్ చిన్న ఉండే క్రాఫ్ట్ తీసుకుని వాడితే కొద్ది ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు నిల్చున్నారు. లాస్ట్కి వాళ్ళు ఏం చేశారంటే వీడు పర్సులు కొట్టేవాడు అనుకొని దూరం వెళ్ళిపోయి నిల్చున్నారు. నిజం రాయనొచ్చ అంటే అంటే బస్టాప్లో కూడా నేను లైటింగ్ కొట్టడం వెళ్తే వాళ్ళు వీడు వేరే బస్సు గురించి వెయిట్ చేస్తున్నాడా లేకపోతే వీడు దొంగనా అనుకున్నాడు, కానీ అబ్బా ఒక అబ్బాయి వచ్చి నన్ను లైటింగ్ కొడుతున్నాడే అని చెప్పుకుని బాపతలు లేవు. ఎంత బాధ అనిపిస్తుంది అప్పుడు. నువ్వు ముగ్గురు ఉన్న దగ్గరకు అంటే గట్లే అనుకుంటారు, ఒక అమ్మాయి ఉన్న దగ్గరకు పోతే ఈయన నా కోసం వస్తున్నా అనుకో. అప్పుడు ఇంకా వేరే లాగా ఉంటుంది, వాళ్ళకి ఫోన్ చేస్తుంది ఇటు దొంగ దొంగనా కొడుకు ఎవరు చూస్తున్నాడు నాన్న తొందర. అప్పుడు సి టీం కూడా లేదు, అప్పుడు ఏ టీం లేదు, ఇప్పుడు సి టీం ఉంది. అప్పుడు ఇప్పుడు వాతలు పెడతారు, చెవులు బట్టి వదిలేదు, వాడికే దొబ్బుతారు. లవ్ చేయాలని ఉండే కానీ మనం దొంగ అనుకొని అది అయిపోయింది. మనకు ఈ కలర్ కి ఎవరు సెట్ అవ్వాలి, పెళ్లి అంటే అరేంజ్ మ్యారేజ్ లేకపోతే ఎట్లా? లేదు అంత సీన్ లేదు, నేను ఇందాక చెప్పాను కదా బస్టాప్ అని. పెళ్లి అరేంజ్ మ్యారేజ్ అంత సీన్ లేదా అంటే? అంత సీన్ లేదంటే మన ఏమంటారు, మా నాన్న మా మిస్సెస్ వాళ్ళ నాన్న ఇద్దరు ప్రేమించుకున్నారు. అప్పుడు వాళ్ళ నుంచి చూసిన ఆ ప్రేమ భావాలు, ప్రేమ అంటే ఐ మీన్ నువ్వు నారే, నువ్వు నా ఫ్రెండ్ రా, నీ కూతురు నాకు ఇవ్వరా నా కొడుకు, ఆ ప్రేమ అనమాట. వాళ్ళు ఇచ్చుకుంటే అవునా నీ కొడుకు ఏం చేస్తారంటే వదిలే బాగోదని కట్ చేస్తే, మీరు కట్ చేయండి, కట్ చేస్తే మా ఇద్దరు పెళ్ళి. అగో ఇగో సస్పెన్స్ లాస్ట్ చెప్తారు. అవును మనం ఆల్మోస్ట్ లాస్ట్ కి వచ్చినాం, నువ్వు స్టార్టింగ్ లోనే ఎండి కార్డ్ అయితే ఎట్లా? ఎండి కార్డ్ గా చెప్తున్నాను, ఇద్దరు కలిస్తే ఇంకా పెళ్లి చూపులు సూపర్ సార్. అసలు సూపర్ సార్, నాకైతే అరవై థ్రిల్ అనిపించింది. అది నారాయణపేట ఒక ఇల్లు, అమ్మాయి నన్ను కూర్చుని పెట్టారు, నేను వెళ్ళాను, వెళ్ళి నేను కూడా కూర్చున్నా. మామూలుగా పల్లెటూరులో ఎలా ఉంటుంది అంటే నారాయణపేట పల్లెటూరులో వెళ్ళి వస్తాను, కానీ పైన అది ఉంటుందిరా దాని లైటింగ్ లాగా ఉంటుంది తీస్తారు పల్లెటూరులో, ఆ లైటింగ్ మాత్రం మా మిస్సెస్ మీద పడ్డది. నేను ఎండల నుంచి వచ్చాను కాబట్టి చీకట్లు అసలు కనిపిస్తూ ఒట్టు, మా ఆడ వెతుక్కుంటుంది పెళ్లి కొడుకు ఎక్కడ ఉన్నాడని. 10 నిమిషాలు అయింది, వాళ్ళు అక్క ఉంటుంది వచ్చిన చూడు అని. ఏడన్నాడు ఎక్కడ కనిపిస్తాడని నాకు, వచ్చిండు ఈడ కూర్చున్నా చూడ ఈడ కూర్చున్నా, నా ఫేస్ కనిపిస్తుంటు ఓన్లీ తెలసెట్ ఒకటి కనిపిస్తుంది అంట. అట్లా నేను నచ్చిన మావిడికి పెళ్లి చేసుకుంది, కనబడకుండా నచ్చిన పెద్దనాన్న. మళ్ళీ ఏం చేసుకు అంటే అక్కడ జరిగిన తప్పది కనిపించకపోవడంలో తెల్లంగా చేసుకున్నారు, తెల్లనే ఉండడం చేసుకున్నది ఏమో చిన్నప్పటి నుంచి అంతే. ఏమన్నా చెప్పినా ఈ ఇండస్ట్రీలో ఇట్లా ఉంటుంది అని చెప్పి వాళ్ళ భయాలు అలా ఉంటాయి కదా, ఒక ఆడోళ్ళగా లేకపోతే లైఫ్ మీద ఏదో ఉంటుంది కదా, ఏం చెప్పినా? నేను మాత్రం ఒకటి చెప్పిన, చూడే బయట మా మిస్సెస్ చెప్పిన నువ్వేం టెన్షన్ పడకు. ఇప్పుడు మామూలుగా హీరోయిన్కి తాళి కడతాడు సినిమాలో, దాన్ని నిజం కాదు, ఉత్తుతుంది హనీమూన్కి వెళ్తాడు నిజం కాదు, పారిపోతాడు నిజం కాదు. ఇది కూడా అంతే చిన్న, నువ్వు పారిపోకుండా రాని చెప్పింది ఇంటికి. అందుకే ఆడవాళ్ళకి ముందే ప్రిపేర్ చేయాలి ఈ ఫీల్డ్, అందుకే ముందే చెప్పి వచ్చేసిన. నువ్వేం కంగారు పడకు, ఈ సినిమాలు పెళ్లి చేసుకుంటాడు, ఆ సినిమాలు పెళ్లి చేసుకుంటాడు, వాళ్ళు పెళ్ళి చేసుకుంటుంటాడు హీరో, కానీ ఉత్తుతుంది ఉత్తుంది అంత ఉత్తుతి పెళ్ళి, టెన్షన్ పడకు. నేను ఎక్కడ వెళ్ళాను ఇక్కడికి వస్తా,
నైట్ 10 అయితే కంపల్సరీ గుమ్మం కొడతా నేనే అయిపోయింది పాట. ఇంత మొత్తం కెరియర్లో సుధాకర్ పెద్దలైన బాగా బాధపడింది, బాగా సంతోషపడింది, రెండు చెప్పాలంటే అదొకటి ఇదొకటి. బాగా సంతోషపడింది అమ్మ నాన్న ఫంక్షన్ మొన్నటిది, మొన్నటిది చాలా హ్యాపీ ఫీల్ అయినా. అరే నీ అనుకున్న డ్రీమ్ అయిపోయింది. అదే బాధపడ్డదంటే పెద్దగా ఏం పెద్దగా అనిపించలేదు. అట్లా 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 అనద్దు పెద్ద నాన్న. నువ్వు నయిపిస్తే నైనప్పుడు నువ్వు బాధపడితే మేము బాధపడతాం, నువ్వు మమ్మల్ని అట్లా చెయ్యకు, మాకు అన్ని నేర్పించి ఇప్పటి నుంచే. అదే చెప్పు చెప్పు పెద్ద నాన్న. ఏంలే కానీ వచ్చే ఇప్పుడు వచ్చే జనరేషన్ మాత్రం పాపం నాలా కష్టాలు పడొద్దు అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. కష్టపడింది ఏం రాదు కదా. ఏం రాదు కానీ మరి మా అంత కష్టపడద్దు. ఇప్పుడు కొద్దిగా పర్లేదు, ఇప్పుడున్న జనరేషన్కి రాగానే డోర్లన్నీ ఓపెన్ అవుతున్నాయి. అంటే టక్కనే వెళ్ళొచ్చు, యూట్యూబ్లో వచ్చినాయి, సెల్ఫీలో చేసుకొని పంపించేయచ్చు, పంపించవచ్చు. మరి మరి ఘోరం మేము అంటే నేనని కాదు, నాలా నా బ్యాచ్లో వాళ్ళందరూ కష్టపడిపోయి, చంద్ర అయినా, రా ధనరాజు గారైనా, వేణైనా, చంటి గారైనా, భాస్కర్ అయినా, ఎవరైనా కష్టపడి పైకి వచ్చారు పాపం. మీ జబర్దస్త్లో పాలిటిక్స్ జరుగుతాయంట, నిజమేనా? అది కామన్, ప్రపంచంలో ఎక్కడ లేవు పాలిటిక్స్, ఎక్కడైనా ఉంటాయి కదా, కామన్. పాలిటిక్స్ లేకపోతే అసలు మజైన రాదు, కాంపిటీషన్ ఫీల్ అవ్వదు, పిచ్చెక్కిపోతుంది. వాడు అలా వేసారు ఇంకా గేమ్, మనం ఇలా వేస్తాం. వాడు స్కిట్ అలా చేస్తాం, మనం స్కిట్ ఇలా చేస్తాం. వాడు హిట్ కొడితే మనం కూడా హిట్ కొడాలని ఉంటుంది, అది కామన్. అది దాంతో పాటు తప్పితే సుధాకర్ మీద ఏం పాలిటిక్స్ జరగలేదు, అసలు మనం జరిగేవారా, మనం అసలు పెట్టుకోం అలాంటివి. థ్యాంక్ యూ సో మచ్ పెద్ద నాన్న. చూసినా ఎన్నిసార్లు పెద్ద నాన్న, సుధాకర్ గారు వచ్చింది, సుధాకర్ వచ్చింది, లాస్ట్కు పెద్ద నాన్న వచ్చింది. సూపర్, ఎంత అనిపించను, ఎంత ప్రేమ చూడు అంటే చిన్నప్పటి నుంచి అంతే. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ. చూసిర్రా, నేను నాకు ఒక పెద్ద నాన్న దొరికాడు, ఆడపిల్లలందరికీ ఒక పెద్ద నాన్న దొరికాడు. ఈయన ఎప్పుడు ఇట్లనే అయిపోయాలా, మనం కూడా ఎప్పుడు ఇట్లనే మంచిగా ఉండాలని కోరుకుంటూ మళ్ళొచ్చే వారంలో మళ్ళొక గెస్ట్తో కలుస్తా. అప్పటిదాకా చూస్తేనే ఉండండి V6 ని.